నమస్కారం, ఆర్కే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. మూడు రాజధానులే వైకాపా ప్రభుత్వ విధానం, ఉద్ఘాటించిన మంత్రి బొత్స. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్న తాను జగన్కు ఎందుకు దూరం అయ్యాను, త్వరలోనే వెల్లడిస్తా. కేవీపీ రామచంద్రరావు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుకు సంబంధించి వెలసిన ఫ్లెక్సీలపై ధర్మపురి అరవింద్. రైతు సమస్యలు పరిష్కరించలేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణ. క్యాబినెట్లో ఉన్నా లేకపోయినా బాధపడను, మంత్రి సిద్ధిరి అప్పలరాజు. మూడు రాజధానులే వైకాపా ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి పునరుద్ఘాటించారు. లక్షల కోట్ల ప్రజాధనం తీసుకువచ్చి అమరావతి గోతుల్లో పోయాలా అని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో ఆర్థికంగా లబ్ధి పొందిన వారే తప్ప నిజమైన రైతులెవరూ ఉద్యమంలో లేరంటూ ఆరోపించారు. రైతులు టెంట్ వేసుకుని కూర్చోవడం ఉద్యమ స్ఫూర్త అని బొత్స ప్రశ్నించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మా పార్టీ ఎందుకు దాడి చేస్తాం, మాకేమవసరం? సందర్భాన్ని బట్టి అక్కడ అందుకని అందుకు రాజకీయ నాయకులు మేము అలాంటి వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిసరాలని, అక్కడ ఉన్న వాతావరణాన్ని, అక్కడ ఉన్న సెన్సిటివ్నెస్ని, విషయాలని తెలుసుకొని దాని ప్రకారం మేము వెళ్తే ఏ ఇష్యూ ఉండదు. లేనప్పుడు వచ్చి ఇలాంటి విషయాలు వస్తే దాన్ని లేనిపోయిన అబద్ధాలు చేసుకుంటూ వాళ్ళ మీద వీరి మీద అది బురదలని ప్రయత్నాలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ అలాంటి పని చేయదు. అదండి, సామాన్య వేసుకొని కూర్చొని వచ్చే స్ఫూర్త చెప్పండి. అది మొదటి నుంచి చెప్తున్నాను, ఏదైతే అక్కడ ల్యాండ్ పోలింగ్ అనే పేరు మీద ఏదైతే జరిగిందో అది రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప సహజమైన రైతులు ఎవరు అందులో లేరు. నేను మొదటి నుంచి చెప్తాను, ఇవాళ అది చెప్తాను, రేపు అది చెప్తాను. ఎవరు పెద్దల తాలూ దానం తీసుకొచ్చి ఆ గోతుల్లో పోయమంటారా? లక్షలాది కోట్లాది రూపాయలు తీసుకొచ్చి, లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆడ చేయమంటారా? జాతీయ సంపద అంతా తీసుకొచ్చి ఆడ పెట్టమంటారా? దేనికోసం చెప్పండి. ఏం చంద్రబాబు నాయుడు ఏం చెప్తాడు అన్నా? అతనికి కావాలని ఎన్నికలు, అతనికి ఎంత వేగం అనుకుంటాడు పాప అందుకు కోరుకుంటాడు. ఎన్నికలు వస్తే నేను ఏదో అయిపోతాను, నేను ఏడైపోతాడు, ఏం అవ్వడు. ఎన్నికలు వస్తే ఇంకెంతకంటే దిగజారిపోతాడు. మంత్రివర్గం మార్పులు చేర్పులు అనేది ముఖ్యమంత్రి గారి దానిక అది వారి అభిష్టం మేరకు వారి పరిపాలన సౌలభ్యం కోసం వారికి పూర్తిగా వారి తాత కార్యక్రమం అది. దాంట్లో స్పెక్యులేషన్స్, దాంట్లో వచ్చి ఎవరో చెప్పడాలు చేయడాలు, మంత్రులు మాట్లాడడం, మంత్రులు మాట్లాడడం అనేది ధర్మం కాదు, సమంజసం కాదు. ఇది పెద్ద ఏడుదని ప్రభావం ఒక ఎమ్మెల్సీ ఉంటే ఊడితేటి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉన్న తాను జగన్కు ఎందుకు దూరం అయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేనన్న ఆయన ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరిస్తానని తెలిపారు. రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా గుర్తించబడ్డ కేవీపీ గారు, ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సమీపానికి కూడా తన ఉనికిని ఉండే విధంగా ఎందుకు చేసుకోలేకపోయారు? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ఆత్మగా ఉండడం వల్ల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అందరి ప్రభుత్వంగా గుర్తించబడింది. మీరు ఏదో ఒక సందర్భోచితంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డికి మీరు సలహాలు ఇచ్చే విధంగా ప్రయత్నం ఏదన్నా చేశారా? అలాగే మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఈ ప్రశ్నకి పూర్తిగా సమాధానం చెప్పాలంటే మళ్ళీ ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాను. ఈ మీట్ ది ప్రెస్లో కాకుండా ఖచ్చితంగా దీనికి నేను సమాధానం చెప్పాల్సిందే, చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది.
దీని నుంచి నేను తప్పించుకోలేను. ఏదో ఒకరోజు నేను సమాధానం చెప్పాల్సిందే. ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుతున్నా. నేను అడుగుతా ఉంది మిమ్మల్ని ఇదే, మనం ఎప్పుడైతే ఒకరోజు జరిగిన తప్పుని ఖండించలేము, ఆ రోజు నిలబడి అడగలేము, ఎవరికైనా ఆ శక్తి పోతుంది. నరేంద్ర దాస్ దామోదర మోడీ న్యూయార్క్ లో నిలబడి భారతదేశపు గత ప్రభుత్వాల గురించి అసభ్యకరంగా అతనికి తోచిన రీతిలో అతను ఇష్టం వచ్చిన మాట్లాడినప్పుడు ఈ ప్రజాస్వామ్యవాదులు మాట్లాడి ఉంటే అసలు ఇటువంటి ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదు. గత భారత ప్రభుత్వాల గురించి ఎన్ని దేశాల్లో ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడాడో, కనీసం రాహుల్ గాంధీ గారు మాట్లాడింది చాలా సభ్యతగా, చాలా పద్ధతిగా. ఒక యూనివర్సిటీ సదస్సులో మాట్లాడుతూ భారతదేశపు ప్రజాస్వామ్యాన్ని గురించి మనం ఆలోచిద్దామని అన్నారు. అంతకు మించి ఆయన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కించపరచలేదు, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని గురించి చెడ్డగాను మాట్లాడలేదు. నిజామాబాద్ జిల్లాలో పసుపు పోటుకు సంబంధించి వెలిసిన ఫ్లెక్సీలపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. జిల్లాలో పలు చోట్ల పసుపు రంగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇదే ఎంపీ తెచ్చిన పసుపు పోట అని రాశారు. రాత్రికి రాత్రే వెలిసిన ఈ ఫ్లెక్సీలపై అరవింద్ ఒక వీడియో విడుదల చేశారు. రైతు సమస్యలు పరిష్కరించలేక ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అరవింద్ ఆరోపించారు. నమస్కారం. నలుగురు ఎంపీలు కలిసి టీఆర్ఎస్ వాళ్ళు పింక్ పార్టీ వాళ్ళు ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న అడిగిన దాంట్లోనే అరవింద్ని మెచ్చుకున్నట్టు ఉంది. మధ్యప్రదేశ్లా తమిళనాడులా కొరియండర్ కి స్పైస్ బోర్డు పెట్టినరా రెండు అని, లేకపోతే మిర్చి కోసము మధ్యప్రదేశ్లా ఆంధ్రప్రదేశ్లా తమిళనాడు శివగంగల మూడు స్పైస్ బోర్డులు పెట్టినరా ప్రత్యేకంగా అని అడిగి నిజామాబాద్లో పసుపు బోర్డుకి ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయని అడిగారు. దానికి ఈ పంటలన్నీ స్పైస్ బోర్డు కింద వస్తాయని జవాబు వచ్చింది. దీంతో ఏం రుజువు అయిందంటే, ప్రత్యేకంగా 30 కోట్ల రూపాయలు పసుపు పంట కోసం కేటాయించి స్పైస్ బోర్డుని నిజామాబాద్లో పెట్టింది రుజువైంది. దేశం మొత్తంలో ఏ రాష్ట్రాలలో ప్రత్యేకంగా ఒక్క స్పైస్ కోసము ఆఫీస్ పెట్టి 30 కోట్ల బడ్జెట్ ఏడేయలే నిజామాబాద్ ఇచ్చింది, అది రుజువు చేశారు మీరు. మీకు ప్రశ్నలు అడగడం కూడా శత కాదు. మీకు ఇంకోటి, మీ ముఖ్యమంత్రి దొద్దమ్మన్నాడు కదా, పసుపు ధర పడిపోయింది, కేంద్రం ఆదుకుంటుంది రెడీగా ఉన్నది, లేక రాబే నీకు శాత కాలే కానీ గిసువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలు ఎట్లా అడగాలి కూడా తెలియదు. గసువంటి ప్రశ్నలు అడిగే బదులు ఆ లేక రాబేంది. ఇంకోటి, మహారాష్ట్రలో పసుపు విపరీతంగా విస్తీర్ణత పెరిగిపోతుంది, అక్కడ పసుపు ఉత్పత్తి 2,500 అయిపోతున్నది. ఎందుకంటే ఆడ 250 రూపాయలు కూలి, మన దగ్గర 1,100 రూపాయలు రైతు కూలి అవుతున్నది. దీనికి ఏంది సొల్యూషన్? దాని మీద బుర్ర పెట్టారు నాయన. ఇంకోటి, అంటే ఇక ఫ్లెక్సీలు పెట్టంగానే మేము ఊపుకుంటాం అనుకున్నావా? నిరుద్యోగ పూర్తి 3,016 ఇచ్చిందట మీ కేసీఆర్. ఎన్ఆర్ఐ 500 కోట్ల ఎన్ఆర్ఐ సెల్ ఇచ్చిందట, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందట, రైతు రుణమాఫీ ఇచ్చిందట. ఇటువంటివన్నీ రేపటి నుంచి మేము మొదలు పెడతాం. కేబినెట్ లో ఉన్నా లేకపోయినా బాధపడనని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. తనకు ప్రజాసేవ ముఖ్యమని, మంత్రి పదవి కాదని చెప్పారు. పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై తనకు సమాచారం లేదని, తన దృష్టిలో వైకాపా ఎమ్మెల్యేలందరూ మంత్రులేనని పేర్కొన్నారు. టీవీలో ముఖ్యమంత్రి గారి అర్జెంట్ పిలుపు, మంత్రివర్గ షఫ్లింగ్ అది అని చెప్పి నాకేం అభ్యంతరం లేదు. నా ముఖ్యమంత్రి గారు మార్చినా నాకేం అభ్యంతరం లేదు. ఇంచేదంటే మేము ఎప్పుడు ఇందాకనే చెప్పాను, నేను వెనుకబడిన వర్గాలకు, దళిత వర్గాలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, ఆర్థికంగా వెనుకబడి ఎవరికైనా న్యాయం జరగాలి అంటే ఈ ప్రభుత్వం 4 కాలాలు ఉండాలని బలంగా నమ్మేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటే ఆర్థిక అసమానత లేనటువంటి సమాజాన్ని మనం స్థాపించగలమని బలంగా నమ్మేవాళ్ళం. కాదు, అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తి ఉందో అంబేద్కర్ స్ఫూర్తిని బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉంటేనే నాలాంటి వాళ్ళకు, నీలాంటి వాళ్ళకు అవకాశాలు తప్ప వేరే వాడు వాళ్ళు ఉండవు. కాబట్టి అసలు అది మేము ఆలోచించే అంశమే కాదు. అది అసలు మేము ఆలోచించే అంశం, మాకు నిర్దేశించినటువంటి మేము డిపార్ట్మెంట్ బాగా చూడాలా, ఈ రాష్ట్రంలో నా డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజలు నేను మంచి చేయాలా, మత్స్యకారులకు మంచి చేయాలా, నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి. మళ్ళీ మా ముఖ్యమంత్రి కానీ మేము ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనే దాన్ని తప్ప, ఏం మంత్రివర్గంలో ఉన్నా నేను మంత్రి, మంత్రివర్గం లేకపోయినా నేను మంత్రి. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు ప్లస్ మిగతా ఇన్ఛార్జీలు అందరూ కూడా మంత్రులతో సమానమే జగన్మోహన్ రెడ్డి గారు.
విజయనగరం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో శ్రీరామ పాదుక పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రోచ్చారణలతో అంగరంగ వైభవంగా జరిగింది. మొదటగా ఆలయ ప్రాంగణంలో స్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి అనంతరం పంచామృత శేఖరాలతో ఆలయాన్ని అర్చకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. యామనాయన పటాన్ని వేద పండితులు పఠించగా శాంతి హోమాన్ని రుద్వికులు చేపట్టారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అన్ని వాల్మీకి మహర్షి మనకి 24,000 శ్లోకాలు రచించారు. ఇది ఆది కావ్యం. కుటుంబ వృత్తి జగన్ ప్రభుత్వానికి ఒక విధి విధానం అంటూ ఏమీ లేదంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక విధానం అధ్వానంగా ఉందని అన్నారు. పెట్టుబడులు సాధించే విషయంలో జగన్ ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి పొంతనే లేదంటూ విమర్శించారు. కేవలం ప్రగల్భాలు, అంకెల గారిడి తప్పించి జరుగుతున్న అభివృద్ధి ఏమీ లేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జరుగుతున్న పెట్టుబడుల గురించి అధికార పార్టీ ఎటువంటి ప్రగల్భాలు పలికినా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉంది అన్నది మనందరికీ కనిపిస్తూనే ఉంది. ఆ బాధలు ఏంటి అనేవి ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వానికి సరైన విధి విధానాలు లేకపోవడమే ముఖ్య కారణం. మనం చూసుకున్నట్లయితే ఈ 4 సంవత్సరాల్లో వీళ్ళ అంకెల్ గారిడి ఏ రకంగా ఉన్నా, ఎటువంటి ప్రగల్భాలు బయటికి పలికినా ఈ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ఏమైనా వచ్చాయా? భారీ ప్రాజెక్టులు ఈ ప్రభుత్వం కానీ ప్రైవేటుతో భాగస్వామ్యం చేసి కానీ ఏమైనా వచ్చాయా? ఈ రకంగా వచ్చిన నాడే అంటే మనకి భారీగా రోడ్లు ఏమైనా నిర్మించినా, వాటర్ ప్రాజెక్ట్స్ నిర్మించినా, నీటి సరఫరాకు సంబంధించిన ప్రాజెక్టులు వచ్చినా ఉపాధి ఏదో ఒక రకంగా కలుగుతుంది. అట్లాగే ఈ రాష్ట్రంలోకి మీరు పెట్టుబడులు తీసుకుని రండి, మీ రూపాయికి మేం భరోసా అని చెప్పి నమ్మకం కనుక కలిగించారు అంటే అప్పుడైనా బయట నుంచి పెట్టుబడులు వస్తాయి, ఆ రకంగా ఉద్యోగాలు అనేవి వస్తాయి. మరి మనం చూసుకున్నట్లయితే ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎక్కడ భారీ ప్రాజెక్టులు కానీ కొత్తగా ఉద్యోగాలు కానీ వచ్చిన పరిస్థితి లేదు. ఈ రాకపోవడం వల్ల ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ఈ నిరుద్యోగ సమస్య వల్ల. ఒక పక్కన చూస్తే ప్రైవేట్ ఉపాధి రావట్లేదు, అట్లాగే జాబ్ నోటిఫికేషన్స్ కనీసం ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అవి కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో. విశాఖలో సిబిఎన్సీ హిల్ క్రిస్ట్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో విజయనగరంలో గల ఎస్ఎంబి చర్చిలో జరిగింది. ఈ సమావేశంలో పలువురు క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. సమావేశంలో సిబిసిఎంసీ కన్వీనర్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్ మీడియాతో మాట్లాడారు. వాళ్ళు ఇచ్చిన బిల్స్ ఏం చెప్తే
సో ఈ పరిస్థితుల్లో మనకు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కాకపోవడం వారితో రెన్యూల్ చేయబడిన కాంతరాజు గారు రిజిస్ట్రేషన్ చేసిన తొంభై సృష్టికర్త సర్వశక్తి ఆ దేవుడి మీద నమ్మకంతో ఈ కార్యక్రమంలో జరుగుతున్నాం. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధుల ద్వారా మరి విశాఖపట్నంలో ఉన్న హిల్క్రెస్ట్ బంగ్లాని డెవలప్ చేస్తున్న అక్కడున్న ఎంపీ గారైన ఎంఈబి సత్యనారాయణ గారు చేస్తున్న ఆ కార్యక్రమాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా అక్కడ ఒక చర్చి, ఒక ముగ్గురు తాలూకా సమాధులు ఉన్నాయి. అవి ప్రస్తుతానికి అవి తొలగించి ఆ కాంప్లెక్స్లో బాలాజీ టెంపుల్ కూడా నిర్మిస్తున్నారు. ఇది మాకు చాలా మరి బాధాకరంగా ఉంది. దయచేసి ప్రభుత్వం వారు వెంటనే దీని మీద సరైన చర్య తీసుకోవాలి. దీని గురించి ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే రానున్న కొద్ది రోజుల్లో రేపు ఆదివారం ప్రతి సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ ఆదివారం 9వ తేదీ మరి నిరసన చేస్తున్నాం. ఆ తర్వాత వస్తున్న ఆదివారం ప్రత్యేక నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఆ తర్వాత సీఎం గారికి వినతి పత్రాలు పంపించిన తర్వాత ఒక తేదీ నిర్ణయించుకొని చలో విశాఖ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ 100% అమ్మాలనే కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం 700 రోజులకి చేరిన సందర్భంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఏఐటిడిసి ఆధ్వర్యంలో సంఘీభావాన్ని తెలియజేస్తూ ధర్నాను నిర్వహించారు. గత 26 మాసాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోగలిగింది. ఇప్పటి వరకు 1% కూడా విశాఖ స్టీల్ వాటాలు అమ్మకుండా నిలవరించేందుకు గాను కార్మికులు, ఉద్యోగులు, సంఘాలందరికీ ధన్యవాదాలు. కార్మిక ప్రజల పోరాటాలకు జేజేలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, ఏఐడిఎస్సి జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగం చేసి వేలాది మంది ప్రజలు భూములు త్యాగం చేస్తే వచ్చిన ఉక్కు ఫ్యాక్టరీని ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ను దొడ్డదారిన బలహీనపరచడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఓకేనా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి కార్మిక వర్గం గత 700 రోజుల నుంచి పోరాడుతుంది. 700 రోజులు అయిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దానికి మద్దతుగా ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేసి కేంద్ర ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పేసి ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఆందోళన చేశాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున అన్యాయం చేస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి కడప స్టీల్ ప్లాంట్ని పెడతామని చెప్పేసి విభజన చట్టం హామీలో భాగంగా హామీ ఇచ్చారు. కానీ కడపలో స్టీల్ ప్లాంట్ని పెట్టడం కోసం ఏమాత్రం ప్రయత్నం చేయకుండానే ఉన్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఏమాత్రం సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రుల హక్కు ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, 32 మంది ప్రాణత్యాగంతో వేలాది మంది రైతులు భూముల్ని కోల్పోయి రాష్ట్ర అభివృద్ధికి స్టీల్ ప్లాంట్ దోహదపడుతుందని చెప్పి భావించి అటువంటి ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అంటే మరొక మార్గం కాదు. అందుకనే ఈరోజు సిఐటీడీ మేము భావిస్తాము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలి. ఈ ఉత్తరాంధ్రకి తలమానికి ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ఈరోజు 100,000 మంది ఉపాధి పొందుతున్నారు. ఆ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు 1,000,000 మంది నిరుద్యోగ యువత ఈరోజు ఉపాధి పొందడానికి ఆసరాగా స్టీల్ ప్లాంట్ ఉంది. ఎందుకంటే ఉత్తరాంధ్రలో లేదా విజయనగరం జిల్లాలో అంతమందికి ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ పరిశ్రమ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనపై తుళ్లూరు మండలం మదనం సమీపంలో వైసీపీ గూండాలు రాళ్లదాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని అధ్యక్షతన ఈ ధర్నాకు జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. జరిగిన దాడిని దోషులను తక్షణమే అరెస్ట్ చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రభుత్వ ఆగడాలను అరికట్టాలి. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ సత్యకుమార్ గారిపై
నిన్న ఏదైతే అమరావతిలో జరిగిన దాడి, తూళ్లూరు వద్ద జరిగిన దాడిని భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా శాఖ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అమరావతి రైతులు ఆలు పెరగకుండా 1200 రోజులు ఇవాళ దీక్ష చేస్తూ ఉంటే వారిని కలవాలని చెప్పి మా జాతీయ కార్యదర్శి, మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెళితే ఇవాళ ఈ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఒకవైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతుంది ఇక్కడున్న మూడు ప్రాంతాల ప్రజలతో అని చెప్పి ఇప్పుడున్న ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే మూడు రాజధానులు ఇస్తానని చెప్పి ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రజలతో ఆటలాడుకుంటూ అక్కడున్న ప్రజలందరినీ కూడా మభ్యపెడుతూ అమరావతి రాజధాని అని చెప్పి చెప్తూ ఈ రకమైన ఒక భాష్యాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనందరం కూడా గమనించాల్సిన విషయం, ఎక్కడా కూడా వైఎస్ఆర్సిపికి భారతీయ జనతా పార్టీ వత్తాసు పలకదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేశ నాయకుల్ని అంటే జాతీయ నాయకుల మీద కూడా ఇవాళ ఇక్కడ ఒక జాతీయ పార్టీ నాయకుల మీద కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ దాడులు జరుగుతున్నాయి. కేవలం టీడీపీ వారి మీద కాదు, ఇతర పార్టీల వారి మీద కాదు, ఇవాళ బీజేపీ వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారందరినీ కూడా బాధ్యులు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర డీజీపీ కనీసం మా సత్యకుమార్ గారు ఫోన్ చేస్తే పలికే పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారు లేరు. వారు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి స్పందించి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజయనగరం న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పలువురు న్యాయవాదులను సన్మానించి మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిషత్ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు పాల్గొన్నారు. మనం కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో కొంత మంచి చేయాలని ఉద్దేశంతో మరి ఎన్నికల్లో పాల్గొనడం, ప్రజాస్వామ్యత వాళ్ళు ఎన్నిక కాబడడం, మరి ఎన్నిక కాబడుతూ వాళ్ళ తాలూకా కాల పరిమితిని మంచి కార్యక్రమాలకు ఉపయోగించాలని మరొక్కసారి కోరుకుంటూ జిల్లా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ న్యాయవాదుల కోసం మ్యాచింగ్ గ్రాంట్స్గా మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు మా వెల్ఫేర్ ఫండ్కి మొట్టమొదటిగా ఆయన ఎలక్ట్ అయిన వెంటనే ఇవ్వడం జరిగింది. అలాగే విజయనగరం పట్టణంలో సుమారు 6-7 మా న్యాయవాద సోదరులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా అంతకుముందు లేని అవకాశాన్ని చక్కగా మా వాళ్ళకి కల్పించారు. అలాగే లా నేస్తం కింద జూనియర్ న్యాయవాదులకి ఏదైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది పొందుతున్నారో అటువంటి జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు చెప్పున ఇవ్వడం జరిగింది. మరి విజయనగరం జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ ఎన్నికలు నిన్న రోజున జరగడం మరి ఒక శాంతియుతంగా ఒక మంచి వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతి ఎన్నికలు జరగడం, మరి ఎన్నికల్లో సుమారు ఈ కమిటీ 13 మంది మరి వారు ఎన్నిక కావడం మరి మహిళా ఆర్థిక సాధికారత ఉన్న చోట ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతం చెందుతుందంటూ రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు. తాళ్లపూడి పంచాయతీ కుక్కునూరు సచివాలయం దగ్గర డ్వాక్రా మహిళలకు ఆసరా పథకం ద్వారా 1,117 గ్రూపులకు గాను 11,87,00,000 రూపాయలు మంత్రి వనిత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక సాధికారత దిశగా అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, చేదోడు, ఆసిరా వంటి పథకాలతో పాటుగా మహిళల పేరునే ఇంటి స్థలాలు, పట్టాలు అందించేటట్లుగా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణిక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారని తెలిపారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో విలేకరుల సమావేశంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో బోయే వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేరుస్తూ చేసిన అసెంబ్లీ తీర్మానం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న ఏ ఒక్క ఆదివాసీ గిరిజనులకి కొంచెం కూడా నష్టం కలగదని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని, ఏజెన్సీ ఆదివాసీ గిరిజనులను తన గుండెల్లో ఉంచుకుంటానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊపిరినంత వరకు ఆదివాసీకి అన్యాయం చేయనని సాక్షాత్తు అసెంబ్లీలో చెప్పారు. అలాగే మేము కూడా చెప్తున్నాం, మన ఆదివాసీ గిరిజన సోదర సోదరులారా, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ ఆదివాసీ గిరిజనుల కోసం పనిచేసే ప్రభుత్వం, పనిచేసే ముఖ్యమంత్రులు ఉన్నారు. మీరు ఎటువంటి ఆందోళన చెందక్కర్లేదు. రాబోయే రోజుల్లో కూడా ఆదివాసీలకి, షెడ్యూల్ ప్రాంతాలకి అన్నీ కూడా అన్ని ప్రయోజనాలు కూడా మరి కల్పిస్తుంది ఈ ప్రభుత్వం. ఎందుకంటే ఇంత క్లియర్ కట్గా గతంలో చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడలేదు, ఆయన ఏకపక్షంగా జరిగింది. కానీ ఈరోజు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి అసెంబ్లీలో మరి ఆదివాసీల కోసం అడ్రస్ చేయడం అయింది, దానికి కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ ఉన్నాం. కాబట్టి కొంతమంది స్వార్థం కోసం, రాజకీయం కోసం ఈ ఇష్యూని వాళ్ళ స్వలోభాల కోసం వాడుకోవడం చూస్తున్నారు ఆదివాసీ గిరిజన సోదర సోదరులారా. మనం వాళ్ళ ప్రేపలో పడకండి. ఈరోజు మన ఆదివాసీ ప్రభుత్వం ఉంది, మన ఆదివాసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు మన ప్రాంతాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మరి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది. ఏదైతే మీ మనోభావాలు ఉన్నాయో, ఏదైతే మీ అభిప్రాయాలు ఉన్నాయో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. మీరు అపోహలు చెందుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 92 రోజుకు కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో హోంమంత్రి తానేటి వనిత గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని వృద్ధులు, మహిళలతో హోంమంత్రి వనిత గారు ముచ్చటించారు. హోంమంత్రి వనిత అడగక ముందే తమకు వస్తున్న సంక్షేమ పథకాల గురించి వృద్ధులు, మహిళలు వివరించారు. సీఎం జగన్ గారు తనకు అమ్మఒడి, చేయూత, పెన్షన్, రైతు భరోసా, జీరో వడ్డీ రుణాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చారని సంతోషంగా హోంమంత్రి తానేటి వనిత గారికి వివరించారు. మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో మరి గడప గడపగానే ప్రోగ్రాం జరుగుతుందండి. అయితే మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మన కొవ్వూరు నియోజకవర్గంలో కొంత గ్యాప్ రావడం జరిగింది. ఈరోజు నా కుమారదేవం గ్రామంలో మేము గడప గడపకి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు మరి ప్రజల నుండి ఎంత చక్కటి స్పందన వస్తుందంటే, ఈ 3.5 సంవత్సరాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలను పొందిన ప్రతి ఒక్కరూ కూడా మాకు స్వాగతం పలుకుతూ, మాకు హారతలు ఇస్తూ, మళ్ళీ రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఈ రాష్ట్రానికి జగనన్నే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వాళ్ళు దీవించడం జరుగుతుంది. అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ 3.5 సంవత్సరాల కాలంలో మరి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా చూసినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా రాష్ట్ర ప్రజలకు కావలసిన అవసరాలు కానీ, వాళ్ళకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కానీ చేయలేదు. ఈ రోజున జగనన్న మరి పాదయాత్రలో ప్రజల నుండి విన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని అధికారం వచ్చిన తర్వాత కూడా దాన్ని మర్చిపోకుండా అతి తక్కువ కాలంలో ఓ ప్రకన కరోనా విపత్తున ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.